మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సినిమా ఆటోగ్రఫీ మాత్యులు వేణుగోపాల్ గారికి ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కుర్మ గారికి మరి ఈనాటి ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు పెద్దలు ఎంఎం కీరవాణి గారు చంద్రబోస్ గారిని సన్మానించాలనేటువంటి గొప్ప సంకల్పం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో అధిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నారు బట్ దీని అందటికీ కారణం రాజమౌళి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఒక తెలుగు రాష్ట్రాలు దీంతో పాటు మరి ఓవర్సీస్లో ఉన్నటువంటి ప్రపంచంలో తెలుగు వాళ్ళే మన సినిమాలు చూస్తున్నటువంటి సందర్భం మొదట మొదటిసారి ఒక పాన్ ఇండియా మూవీ బహుబలి అది పాన్ ఇండియా మూవీ కింద తీసినప్పటికీ అది విశ్వవ్యాప్తమైంది ఆ రోజే అనిపించింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏదైనా సాధించాలంటే అది ఒక్క రాజమౌళితోనే సాధ్యమవుతుందని మనందరికీ అర్థమైంది ఆ సినిమా వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో మరి అందరి నాయకులు కూడా బాహుబలి గురించి మాట్లాడి పబ్లిక్ మీటింగ్లలో కూడా బాహుబలి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది మరి రాజమౌళి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ పట్టుదల సినిమా సంవత్సరాల తరబడి తీసినా కానీ ఆ సినిమా ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు రెండు సంవత్సరాలు వేడి చేసేటువంటి సందర్భాలను కూడా చూసినాం అంటే ప్రేక్షకులే కాకుండా సినిమా ఇండస్ట్రీ కూడా బాహుబలి ఎప్పుడొస్తుంది అనే పరిస్థితిని మనం చూసినాం అదేవిధంగా విధంగా ఆర్ మరి ఆ ట్రిబుల్ ఆర్ మూవీ బ్రహ్మాండంగా విశ్వవ్యాప్తమైంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కావచ్చు అనేక మంది ఆ పాట మీద డ్యాన్సులు చేసినటువంటి వీడియోస్ మనందరం చూసినటువంటిది బట్ ఆస్కార్ ఎట్లయినా సాధించారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారి పట్టుదల కానీ మనం చూసినాం బట్ రాజమౌళి గారు కిరవాణి గారు చంద్రబోస్ గారు మీరు అమెరికాలో ఉన్నారు కానీ ఆ రాత్రి అంతా టీవీ ఛానల్స్ దగ్గర పొద్దున వరకు కొన్ని లక్షల మంది ఇది సక్సెస్ రావాలి మొట్టమొదటిసారి ఒక తెలుగు బిడ్డ తీసినటువంటి సినిమా అదేవిధంగా కీరవాణి గారు పాడినటువంటి పాట చంద్రబోస్ గారు రాసినటువంటి మరి ఆ పాట సక్సెస్ కావాలని కొన్ని లక్షలాది మంది మరి ఎదురు చూసినటువంటి సందర్భం మరి ఆ సందర్భం రానే వచ్చింది ఆ అద్భుతం సాధించుకోవడం జరిగింది రెండవది నేను రాజమౌళి గారికి మా అన్న కీరవాణి మౌలి గారు చెప్పేది సినిమా ఇండస్ట్రీని కూడా ఈరోజు మీరే కలిపారు ఫస్ట్ టైం చూస్తాను ఇంతమంది నేను నేను అనేక సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్న రెండోది మంత్రి కాకపోయినప్పటికీ అందరితో నేను ఫ్రెండ్లీగా ఉండేటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ మీదకి అందరూ వచ్చి ఇటువంటి గొప్ప ఈ సినిమాకు ఈ పాటకు మరి ప్రపంచంలో ఊహించినటువంటి ఆస్కార్ అవార్డు రావడం అనేది నిజంగా గొప్ప విషయం అయినప్పటికీ మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరి డైరెక్టర్ అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కానీ ఎంఐఎంలందరూ కలిసి గొప్ప కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ పట్ల మరి వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ మీరు అనేక సందర్భాల్లో వాళ్ళతో కలిసినప్పుడు కానీ చెప్పింది ఈ ఇండస్ట్రీ బాగుండాలి బ్రహ్మాండంగా ఉండాలి ఈరోజు ఇండస్ట్రీ అనేది భారతదేశంలో హైదరాబాద్లోనే ఉండాలని వారి యొక్క ఆకాంక్ష అందుకే మీరు అనేక సందర్భాల్లో ఏ కార్యక్రమాలు చూసినా కానీ మా డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా కోఆపరేట్ చేసి మీకు అన్ని విధాలుగా అంటే మా దగ్గరకు వచ్చేసప్పుడు మేమేదో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు వరకు చేసింది కూడా లేదు ఇండస్ట్రీకి అంత తెలుసు కాబట్టి నేను రాజమౌళి గారికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ విజయాన్ని సాధించినటువంటి అన్న కీరవాణి గారికి ఒక మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి చంద్రబోస్ గారు ఒక ఎనిమిది వందల చిత్రాలకు మూడు వేల పాటలు రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు వారు వారి గ్రామానికి పోయినప్పుడు గ్రామం గ్రామం అంతా కళ్ళీళ్ళు పెట్టుకొని ఆనందంతో మరి వారిని హక్కున చేర్చుకునేటువంటి పరిస్థితిని మనం చూసినాం కాబట్టి ఈరోజు మనకు దీన్ని బట్టి అర్థమైంది ఏంది ఏదైనా కానీ పట్టుదలతో సాధిస్తే జరిగిందంటూ ఏది ఉండదని నిరూపించినటువంటి మరి చిత్రానికి మరి అదేవిధంగా ఆరోజు ఆస్కార్ వేదిక మీద ఫస్ట్ పాటది మనదే పర్ఫార్మెన్స్ కావడం అక్కడ రాహుల్ సెప్లీగంజ్ గారు కాలభైరవారు గారు పర్ఫామ్ చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ కానీ కాబట్టి అది జీవితంలో మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నన్ను శ్రీనివాస్ గౌడ్ గారిని మరి అదేవిధంగా అనిల్ కుర్మాచలం గారిని ఆహ్వానించినందుకు మరి ఆర్గనైజర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ